అక్కడ తొలిసారి టీడీపీని ఓడించడానికి వైసీపీ మాస్టర్ ప్లాన్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈసారి 600 అయినా వైసీపీ గెలిచి తీరాల్సిందే అన్న పంతంతో ఆ పార్టీ ఉంది. ఎందుకంటే వైసీపీ ఎన్నికల బరిలోకి దిగాక 2014, 2019లలో 2 సార్లు టీడీపీ చేతిలో వైసీపీ ఓటమి పాలైంది. ఈ 2 సార్లు టీడీపీ తరఫున గెలిచిన బెందాళం అశోక్ ఆయన టీడీపీ తరఫున ముచ్చటగా 3వ సారి 2024 ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ శ్రీకాకుళం జిల్లా జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయను రంగంలోకి దింపింది. ఇక్కడ పిరియా సాయిరాజ్కి పట్టుంది. ఆయన బీసీ సామాజిక వర్గం నేత, 2009లో టీడీపీ తరఫున గెలిచారు. ఆయన సతీమణి విజయ మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత. దాంతో ఈ 2 సామాజిక వర్గాలు మిక్స్ చేస్తూ వైసీపీ ఇచ్చాపురం సీటుని కైవసం చేసుకోవాలని చూస్తోంది. బెందాళం అశోక్ 2 సార్లు గెలవడం వల్ల సహజంగానే యాంటీ ఇంకంబెన్సీ ఉంది. టీడీపీలో కూడా టికెట్ ఆశించి భంగపడిన వారు ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ఆశలు కూడా వాటి మీదనే. 2014లో తొలిసారి గెలిచిన అశోక్ 25,000 మెజారిటీ తెచ్చుకుంటే 2019 నాటికి దానిని 7,000కు వైసీపీ తగ్గించింది. ఈసారి ఖచ్చితంగా తమదే విజయం అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. పిరియా సాయిరాజ్ సతీమణికే టికెట్ ఇవ్వడం వల్ల వైసీపీ మొత్తం పనిచేస్తారని నమ్ముతున్నారు. ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న యాదవుల నుంచి ఎమ్మెల్సీ కోటాలో నర్తు రామారావుకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీని చేశారు. దీంతో ఆ సామాజిక వర్గం కూడా తమ వెంట ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. వైసీపీ అధినాయకత్వం అయితే శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం సీటును ఎలాగైనా గెలుచుకోవాలని పంతంతో ఉంది. ఈ సీటుని ఇప్పటికీ టీడీపీ పుట్టాక ఒక్క 2004లో తప్పించి అన్నిసార్లు గెలుచుకుంది. అంటే మొత్తం 8 సార్లు గెలిచినట్లన్నమాట. అలా టీడీపీకి కంచుకోటగా మారిన ఇచ్చాపురం నుంచి జెండా ఎగరేస్తేనే అసలైన విజయం అన్నది వైసీపీ హైకమాండ్ ఆలోచనగా ఉంది. దాంతోనే వైసీపీ యంత్రాంగాన్ని ఆ దిశగా పరుగులు పెట్టిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఒక మూల ఇంకా చెప్పాలి అంటే ఒడిషా ఒడ్డులో ఉన్న ఇచ్చాపురం మీద గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా దృష్టి పెట్టలేదు అని అంటున్నారు. దాంతో ఎంవి కృష్ణారావు ఏకంగా 4 సార్లు గెలిచారు. బెందాళం అశోక్ 2 సార్లు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.